ముఖ్యంగా ప్రగతి అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ వారికి వారు ఈ అసోసియేషన్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాల నుండి వారికి నా అభినందనలు తెలియజేస్తున్నానండి. వారు అంటే పేద విద్యార్థులకు వారి సేవలు చాలా బాగా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వీటిని ఉపయోగించుకోవడం వల్ల పిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా వీరికి మీ సహాయ సహకారాలను అందించి ఇంకా బాగా మంచి మంచి కార్యక్రమాలని చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ అసోసియేషన్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. తెలుసండి, చేసే ప్రతి కార్యక్రమానికి పంచపతి యొక్క సహకారం ఉంటుందంటే ఇక మరింత సేవలు అందించడానికి మేము ఎంత కృషి చేస్తామని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. చివరిగా మన మధ్యనటువంటి మన శాసనసభ్యులు ఉప్పటి వెంకటేశ్వర గారు ఇక సభను ఉద్దేశించి మాట్లాడుతూ కోరుచున్నాం. ఈరోజు 67వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రగతి అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపాలన్న ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు సభాధ్యక్షులుగా ఉన్నటువంటి సభాధ్యక్షులు శ్రీ సాలి కొండలరావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సభ్యులు దేవరపల్లి మండల జడ్పడి సభ్యులు శ్రీమతి కోయిలంబడి సుధారాణి గారికి, గ్రామ సర్పంచ్ శ్రీ గుమ్మడి ప్రసాదరావు గారికి, మండల వైఎస్ఎంపీపీ శ్రీమతి బాదంపూడి ఇందిరా గారికి, అదేవిధంగా పీపుల్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అటువంటి ఓసూరి శివాజీ రవితేజ గారికి, గ్రామ ఉప సర్పంచ్ ముందర వెంకటేశ్వర గారికి,